అందరికీ నమస్కారం పిల్లలు శుభోదయం ప్రశ్న జవాబు కార్యక్రమానికి తిరిగి స్వాగతం సుస్వాగతం పిల్లలు ప్రశ్న జవాబు కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం వార్తాపత్రికలలో వచ్చినటువంటి వార్తలను తెలుసుకుంటున్నాం కదా ఒకే పిల్లలు ఈరోజు కూడా తెలుసుకుందాం పిల్లలు ఈరోజు మూడో తరగతి విద్యార్థులకు ఈవీఎస్ పాఠ్యాంశం రకరకాల ఇల్లు డిడి యాదగిరి ఛానల్లో పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు ఉంటుంది అలాగే ఐదో తరగతి విద్యార్థులకు గణితం పాఠ్యాంశం గంటలు నిమిషాలు సెకండ్లు పది గంట ప పదకొండు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అందరూ పిల్లలు తప్పకుండా చూడాలి అలాగే పదవ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ తొమ్మిదో తరగతి విద్యార్థులకు బయాలజీ ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఫిజిక్స్ పదకొండున్నర పదకొండున్నర తర్వాత డిడి యాదగిరి ఛానల్లో వస్తాయి మీరందరూ కూడా చూడాలి పిల్లలు ఓకే ఈరోజు వార్తలు చూసుకుంటే మమ్మల్ని పాస్ చేయరు మమ్మల్ని పాస్ చేయరు గతేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిన విద్యార్థుల విజ్ఞప్తి కరోనా నేపథ్యంలో కనీస మార్కులతో పాస్ చేస్తామన్న అధికారులు నేటికి దానిపై వెలువడని అధికారిక ప్రకటన ఫలితంగా వారు వరుసగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఒకేసారి అన్ని పరీక్షలు రాసేది ఎలా టీచర్గా మారిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గౌడవెల్లి హైస్కూల్ను సందర్శించిన శ్రీ దేవసేన కేజీబీవిని తనిఖీ చేసిన మంత్రి సబితారెడ్డి సైన్స్ టీచర్లకు ఆన్లైన్ సెమినార్ ఓబీసీ క్రిమిలేయర్ పరిమితి పెంపు యోచన కేంద్ర మంత్రి ఊసే లేని ఈజ్ వన్ టీచ్ వన్ సంపూర్ణ అక్షరాస్యతపై సర్కార్ నిర్లక్ష్యం ఈ వెహికల్స్కు ట్యాక్స్ ఫ్రీ ఈవీ వాహనాలకు భారీ రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ సిబిఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల జూన్ పదకొండుతో పరీక్షల ముగింపు పన్నెండవ తరగతి పరీక్షలు రెండు షిఫ్టుల్లో ప్రజెంట్ సార్ ఇంటర్ స్కూళ్లలో పెరిగిన హాజర్ రెండో రోజు యాభై నాలుగు శాతం నమోదు మంత్రి తనిఖీలు విద్యార్థుల హాజరు ఇలా ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలు యాభై ఆరు శాతం మోడల్ స్కూళ్లలో ముప్పై తొమ్మిది శాతం కేజీబీవీలో పదమూడు శాతం గురుకులాల్లో యాభై శాతం ప్రైవేట్లో యాభై ఆరు శాతం నోటీస్ బోర్డు ప్రభుత్వ ఉద్యోగాలు ఆర్బీఐలో జూనియర్ ఇంజనీర్లు నాల్కోలో ముప్పై రెండు ఖాళీలు ప్రవేశాలు యూజీసీ నెట్ మే రెండు వేల ఇరవై ఒకటి యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ టెస్ట్ మే రెండు వేల ఇరవై ఒకటి అమెరికాకు కోవాక్సిన్ టీకా జెన్తో ఒప్పందాన్ని ఖరారు చేసిన భారత్ బయోటెక్ సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి నిర్ణయం వాట్సాప్ వాట్సాప్చాట్ టెలిగ్రాంలోకి ఆత్మనిర్భర్ ఆక్స్ఫర్డ్కు ఎక్కిన ఘనత రెండు వేల ఇరవైలో అత్యంత ప్రాచుర్యం పొందిన హిందీ పదంగా గుర్తింపు సిబిఎస్ఈ పది పన్నెండు తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల మే నాలుగు నుంచి ప్రారంభం సొంత క్రిప్టో కరెన్సీ ప్రవేశపెట్టే ఉద్దేశం లేదు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్లడి ఈ ఓటర్ కార్డును నెలాఖరు వరకు ఈ ఓటర్ కార్డును నెలాకారు వరకు ఈ ఓటర్ కార్డును నెలాఖరు వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు మే రెండు నుంచి యూజీసీ నెట్ ఐదు నుంచి ఎడ్సెట్ తుది విడత కౌన్సిలింగ్ లోపు వృత్తి విద్యలో ప్రవేశాలు పూర్తి పాపిరెడ్డి మళ్ళీ జ్యోతి బాపులే విదేశీ విద్యానిధి గంగుల కరోనాతో నిలిచిన పథకం పునఃప్రారంభం బీసీ ఈబీసీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ఇంటర్ పాఠాలు పూర్తయ్యేది ఎలా ఒకరోజు ఒక ఏడాది విద్యార్థులకే తరగతులు ఒక్కో ఏడాది వారికి ముప్పై నాలుగు రోజులే గది బోధన ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల ఫలితాలపై తీవ్ర ప్రభావం టీవీ పాఠాలతోనే డెబ్బై శాతం సిలబస్ పూర్తి చేశామంటున్న అధికారులు నౌకాదళ నియామకాలు ఎప్పుడెప్పుడు నౌకాదళ నియామకాలు ఎప్పుడెప్పుడు ఏ ప్రకటన ఎప్పుడు ఇక్కడ మొత్తం క్లియర్గా ఇవ్వడం జరిగింది పాఠశాలల్లో పెరిగిన విద్యార్థులు మూడు నిమిషాల్లో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ధరణిలో కనిష్టంగా పడుతున్న సమయం ఇది సగాటున ముప్పై ఆరు నిమిషాలు జిల్లాలో ఒక్క వంద ముప్పై తొమ్మిది మంది ఉపాధ్యాయుల సర్దుబాటు పిఆర్సీ ఓ ఒడువని ముచ్చట నల్ల చట్టాలొద్దు రద్దు చేయండి పార్లమెంట్లో విపక్షాల నిరసన ఓరు రైతుల ఆందోళనపై చర్చకు పట్టు రాజ్యసభ నుంచి వాకౌట్ నిరసనలతో కార్యకలాపాలకు అంతరాయం ఉభయ సభలు నేటికి వాయిదా రహదారులు దుర్భేద్యం రైతుల కట్టడికి ఢిల్లీ శివార్లలో భారీ భద్రతా చర్యలు ఈ నిర్బంధం ఆపే వరకు చర్చలు ఉండవు కర్షక నేతల స్పష్టీకరణ త్వరలో యాభై వేల ఉద్యోగాలు ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రైవేట్ టీచర్లకు సరుకుల పంపిణీ కొత్తగా ఒక వంద యాభై రెండు కరోనా కేసులు ఈరోజు వార్తలు తెలుసుకున్నాం పిల్లలు ఇప్పుడు నేటి సూక్తి ఒకరికి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడును మాత్రం చేయొద్దు అలాగే పిల్లలు నేటి ప్రశ్న